విశాఖపట్నం ఎంపీ ఫ్యాన్ పార్టీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం అనంతరం ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. తన వ్యాపారాన్ని విశాఖపట్నం నుంచి పక్క రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరానికి మారుస్తానని ఆయన స్పష్టం చేయడం, ఆ తర్వాత తన సొంత పార్టీ అధినేతకు చెందిన మీడియాలో ఒకే రోజు కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు ఇవ్వటం, అనంతరం తన ఫ్యామిలీతో కలిసి సదరు ఎంపీ గారు ఫ్యాన్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసి రావటం చూస్తుంది. ఈ కిడ్నాప్ స్కెచ్ పక్క పక్కడ్బందీ ప్రణాళికతోనే జరిగిందనే ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతుందని సమాచారం. మరోవైపు ఎంపీ గారి కంటే ఆయన ఫ్యామిలీని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లకు అండా దండా చాలా గట్టిగా ఉన్నాయనే ఓ టాక్ సైతం సదరు సర్కిల్లో తెగ హల్చల్ చేస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన ఆయన ఇకపై వ్యాపారం విశాఖపట్నం నుంచి కాక హైదరాబాద్ కేంద్రంగా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదీ కాక ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం డబ్బు కోసమేనంటూ పైకి చెబుతున్నప్పటికీ ల్యాండ్ సెటిల్మెంట్లలో భాగంగా జరిగిందనే ప్రచారం సైతం వాయు వేగంతో నడుస్తోంది. అలాగే ఈ కిడ్నాప్ వ్యవహారంతో తన పరువు హుళిక్కి అయిందన్న సదరు ఎంపీ గారు తనలో తానే రగిలిపోతున్నారన్న చర్చ సైతం కొనసాగుతోంది. అసలు అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు రెండంకెల సంఖ్యలో ఉన్న ఎవరి పనుల వారు బిజీగా ఉన్నారు. కానీ ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గత ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ మీద పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలోనే ఆయన ఓ బిల్డర్ అని, టాలీవుడ్ సినిమా ప్రొడ్యూసర్ అని అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఆయన్ని అంతగా ఎవరూ పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ అందులో పనిచేస్తున్న కార్మికులు చేపట్టిన ఆందోళన 200 రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు మానవహారంగా ఏర్పడి తమ నిరసన తెలిపారు. ఆ క్రమంలో వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఎంవీవీ సత్యనారాయణ కార్మికులు గౌరవ చేశారు. దీంతో ఆయన కామ్ గా కార్ ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ఇక విశాఖ రైల్వే జోన్ అంశంలో సైతం సదరు ఎంపీ ఏ స్థాయిలో స్పందించింది అందరికీ తెలిసిందేనన్న చర్చ సైతం నేటికి కొనసాగుతోంది. మరోవైపు గతంలో ఫ్యాన్ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డికి విశాఖ ఎంపీకి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని, ఈ పంచాయతీ ఎప్పట్లో తాడేపల్లి ప్యాలెస్ కు సైతం చేరిందన్న వార్తలు సైతం వెల్లువెత్తాయి. ఇంకోవైపు సదరు ఎంపీ ప్రొడ్యూసర్ గా తెరకెక్కించిన చిత్రం గల్లీ రౌడీ. ఈ చిత్రంలో కథాంశం ప్రస్తుత ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం, కథా కమామిష అంతా ఒకే విధంగా ఉన్నాయన్న టాక్ సైతం ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని సదరు ఎంపీ సత్యనారాయణ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని, ఆ క్రమంలోనే ఎంపీ గారు ఏపీలో దుకాణాన్ని బంద్ చేసి తెలంగాణలో తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న చర్చ సైతం వారి వేడిగా నడుస్తుంది. అదీకాక రాష్ట్రంలో అధికార పార్టీ నేతలను ప్రజాప్రతినిధులు టచ్ చేసినందుకు పోలీసులే జంకుతున్నారని, అటువంటి పరిస్థితుల్లో రేపో మాపో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అవతరించబోతున్న విశాఖపట్నానికి లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఫ్యామిలీని ఇలా కిడ్నాప్ చేయటం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదన్న ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్స్ లో వాడి వేడిగా వైరల్ అవుతోంది.